హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా రైల్వే ఎన్టీపీసీలో కానీ మీరు ఎందులైనా సరే పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఫిల్అప్ చేయాలి, టైప్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఇందులో డిస్కషన్ చేస్తాను. ఓన్లీ పీడబ్ల్యూడి ఈ కొంచెం ఏదైతే ఉందో దీని వరకే చెప్తాను నేను, ఇంకా పూర్తిగా అయితే ఏం చెప్పను. ఓకేనా? ఇప్పుడు నేను అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్, కాబట్టి నేను ఎస్ఎన్ టిక్ చేస్తున్నా. తర్వాత అతను విఏ క్యాండిడేట్ లేదా హీరింగ్ అనుకోండి, చెవుడు అనుకోండి, ఇక్కడ లోకోమోటర్ అంటేనే వల్ల మనకి చేతులు కాళ్ళు లేదా మల్టిపుల్ డిసీజెస్ అండి. ఇప్పుడు మూగా ఉంది, చెవుడు ఉంది, అలా రెండు రెండు ఉంటే మల్టిపుల్ డిజేబిలిటీ ఎండి కిందకు వస్తారు, లేదా అదర్ డిజేబిలిటీస్ మీకు ఇప్పుడు సెరిబ్రల్లో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే అవి ఓడీ కిందకు వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తాడు మీరు ఇదిగోండి ఎల్డీ కిందకు వస్తారా, ఓడీ కిందకు వస్తారా, మీకు పోస్టులు ఉన్నాయో లేదో చూసుకొని పెట్టండి. ఇప్పుడు మన సెకండరీ బ్యాచ్లో విఐకి ఉంది, అంటే విఐ అంటే విజువల్లీ ఇంపీరియడ్, హెచ్ఐ అంటే హీరింగ్ ఇంపీరియడ్, ఎల్డీ అంటే లోకోమోటర్ డిజేబిలిటీ. ఇప్పుడు మనకి ఇంకా ఓడీ లేదు అంటే అదర్ డిజేబిలిటీస్ లేవు, మల్టీ లేదు, మళ్ళా బ్లైండ్ విఐలో కూడా లేవు. ఓకేనా? ఇది పర్టికులర్గా కాబట్టి గమనించండి. ఇక్కడ బివిఐ అంటే ఏందో ఒకసారి చూద్దాము. ఏ అంటే విజువల్ ఇంప్యూర్డ్, అంటే కళ్ళు లేని వాళ్ళని విజువల్ ఇంప్యూర్డ్ అంటారు. తర్వాత బిఎల్డి అంటే ఓకే, బి అంటే బ్యాక్లాగ్ పోస్టులు అండి. మనకి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఒరిజినల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, తర్వాత కోరెంట్ నిమిషాలు ఏమన్నా వచ్చామో. అయితే చూడండి ఇక్కడ విజువల్ ఇంప్యూర్డ్, మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని నేనైతే ఇక్కడ క్యాండిడేట్ విజువల్ ఇంప్యూర్డ్ కాబట్టి వేయి పెడుతున్నా. తర్వాత ఈ క్యాండిడేట్ లోయర్ విజన్ అంటే ఏంటంటే సగం మసక మసక్గా కనిపించటం, లేదా ఒక్క కన్ను నుండి ఒక్క కన్ను లేకపోవటం, లేదా రెండు కళ్ళు నుండి సరిగ్గా కనిపించకపోవటం, ఏదైనా లో విజను, విజన్ ఉండిద్ది కానీ తక్కువ చూపు. బ్లైండ్నెస్ అంటే ఇంకా అసలు కళ్ళు ఇంకా కనిపించవు అన్నమాట, కొంచెం కూడా కనిపించకపోతే వాళ్ళని బ్లైండ్నెస్ అంటారనమాట. ఓకేనా? అయితే ఎంత పర్సంటేజ్ అని అడుగుతాడు ఇక్కడ, 100%. ఇవి ఎక్కడ చూసేయాలంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఏపీ స్టేట్ సచివాలయం వాళ్ళు ఇచ్చింది. ఓకేనా? ఏపీ స్టేట్ సచివాలయం వాళ్ళు, ఇది తెనాలి మెడికల్ బోర్డు. ఇది వల్ల డిజేబిలిటీ ఐడి, మిమ్మల్ని ఐడి కనుక అడిగితే ఇక్కడ ఇది వేయాలన్నమాట. ఇది డిజేబిలిటీ ఐడి నెంబరు. డేట్ ఆఫ్ ఇష్యూ అని అడిగితే ఇది వేయాలి అడుగుతారు. ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్ ఉండిద్ది అనేది అయితే ఇక్కడ ఉందో చూడండి. పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ దిస్ కేస్ ఆఫ్ 100%. ఓకేనా? కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ 100%. ఇతను పర్మనెంట్ అంటే పర్మనెంట్ అంటే కొంతమందికి టెంపరీ ఉంటాయి, ఆ టెంపరీ కాదు, ఇతను పర్మనెంట్. బ్లైండ్నెస్ అనేది పర్మనెంట్. అది ఇక్కడ మెన్షన్ చేసిందా అంటే ఎక్కడైతే మెన్షన్ చేసలేదు అది పర్మనెంటా లేదా అని, కాకపోతే అది పర్మనెంట్ కిందకే వచ్చింది అనమాట. ఓకే? లేకపోతే ఇదిగోండి చూడండి, ఈ సఫరింగ్ ఫ్రమ్ పర్మనెంట్ డిజేబిలిటీ ఇక్కడ ఉంది చూడండి. ఈ సఫరింగ్ ఫ్రమ్ పర్మనెంట్ డిజేబిలిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీ విజువల్లీ ఇంపీరియడ్, ఇక్కడ మెన్షన్ చేశారు పర్మనెంట్ డిజేబిలిటీ అని. ఓకే? అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ నెంబరు, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సచివాలయం తీస్తున్నా చూడండి. సచివాలయ నెంబరు ఇక్కడ నాకు ఇచ్చాడు, ఐడి నెంబర్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ 07096 8, ఇలా చివరిలో 3-4 ఉందన్నమాట. ఇది కింద సిగ్నేచర్స్. దాని తర్వాత మనం వేస్తాము యూడిఐడి అంటే ఏంటంటే ఇది యూనియన్ గవర్నమెంట్ యునిక్యూ డిజేబిలిటీ ఐడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మీరు స్పెషల్గా అప్లై చేసుకోవాలి, ఇనిక్యూ డిజేబిలిటీ ఐడి అని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ అల్పర్తి నిరీక్షణ్ కుమార్ చూడండి, యూడిఐడి అని ఇక్కడ ఇఫ్ అవైలబుల్ అన్నాడు కదా. ఇది కంపల్సరీ కాదు, ఇక్కడ స్టార్ మార్క్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీకు స్టార్ మార్క్ ఉంది, రెడ్ మార్క్. ఓకేనా? ఇక్కడ అనుకోండి స్టార్ మార్క్ లేదు, ఇప్పుడు ఇఫ్ అవైలబుల్ అన్నాడు, అంటే మీ దగ్గర ఉంటే కనుక పెట్టండి అన్నాడు. ఈ క్యాండిడేట్ తెప్పించుకుంటున్నాడు, యూడిఐడిని కూడా తెప్పించుకున్నాడు. ఇందులో కూడా విజువల్ ఇంప్యూరిటీ అని ఉంది, అంటే విఐ కేటగిరీ. పర్సంటేజ్ ఎంత అంటే 100%. ఎప్పుడు ఇష్యూ చేశారంటే 2021, వ్యాలిడ్ అప్ టు అంటే పర్మనెంట్ ఇచ్చినటువంటి అథారిటీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చేది, ఇందాక చూపించింది. ఇది స్టేట్ సర్టిఫికేట్ అనమాట, స్టేట్ వాళ్ళు ఇచ్చింది. ఓకే?
స్టేట్ వాళ్ళది అయితే కంపల్సరీ మనం ఏదో ఒకటి స్టేట్దైనా సెంట్రల్దైనా ఏదైనా కంపల్సరీ ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. యూడీ ఐడి కనుక మీ దగ్గర ఉంటే ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పీడబ్ల్యూడి క్యాష్ సర్టిఫికేట్ అదే సర్టిఫికేట్ ఇష్యూ డేటాని ఎప్పుడని ఇస్తే చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ అని ఉంది కదా, 11/11/2020 11/11/2020 సేమ్ ఇదిగోండి 11/11/2020. ఇప్పుడు స్క్రైబ్ డీటెయిల్స్ మనకి మెయిన్గా ఇక్కడ బ్లైండ్స్ కానీ లో విజన్ కానీ రాయల్ అయినటువంటి వాళ్ళకి ఏంటంటే మనకి మెయిన్గా చూసుకునేది ఇది సిబిటిటి ఎగ్జామ్కి మీకు స్క్రైబ్. స్క్రైబ్ అంటే ఏంటంటే మీరు ఆన్సర్లు చెప్తారు, పక్కన వేరే వాళ్ళు రాస్తారనమాట, అంటే నీకు హెల్పర్ అనమాట. ఓకేనా, నీకు హెల్పర్ ఎస్ అని టిక్ చేస్తాం. ఇలా టిక్ చేసినప్పుడు ఇప్పుడు నీకు స్క్రైబర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, ఏదో ఒక పర్సన్ ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఇలా ఫిక్స్ అని నొక్కండి స్క్రైబ్ ఎస్ అని. తర్వాత వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారా, అంటే ఇప్పుడు నీకు ఎవరైనా ఒక స్క్రైబ్ దొరికాడు, అతను రాస్తానన్నాడు, నేను రాస్తాను, నేను కూడా ప్రిపేర్ అవుతాను, బట్ నేను కాకపోతే వాళ్ళు నీకు రాసేటువంటి స్క్రైబ్ ఏం చేయాలంటే ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసి ఉండకూడదు. ఇప్పుడు ఎస్ఎన్ నొక్కామనుకో స్క్రైబ్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చేది, అంటే ఆ స్క్రైబ్ ఆల్రెడీ అప్లికెంట్ కాబట్టి స్క్రైబ్గా ఉపయోగపడ్డు కాబట్టి అప్లికేషన్ పెట్టకూడదు. అతనే అప్లికేషన్ పెట్టాడా లేదా కనుక్కోండి, పెట్టకపోతే నో అని టిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ అప్డేట్ వచ్చింది అంటే ఈజ్ ద స్క్రైబ్ అసిస్టెంటింగ్ ఎనీ అదర్ క్యాండిడేట్స్. ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు నాని అనే పర్సన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్సన్కి రాస్తానన్నాడు, నేను అప్లికేషన్ పెట్టుకోలేదు, బట్ నేనే ఇంకొకళ్ళు కూడా బ్రదర్ నేను నీకు కూడా రాస్తానంటే వీలు కుదరదు. ఏదైనా ఒక పర్సన్ ఒకళ్ళకే స్క్రైబ్గా ఉంటారు, కానీ ఇద్దరు ముగ్గురికి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి స్క్రైబ్గా వెళ్ళలేరు. కాబట్టి ఒక పర్సన్ ఒక స్క్రైబ్ అన్నమాట, కాబట్టి నో అని టిక్ చేయాలి, నో అని టిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ అడిగింది. ఇక్కడ మెన్షన్ చేయమంటుంది, మెన్షన్ ద స్క్రైబ్ ఫుల్ నేమ్. ఇది 10th class ప్రకారం కానీ లేదా ఆధార్ ప్రకారం, ఈ రెండింటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. పెడితే ఆధార్ పెట్టండి, ఓకేనా, ఆధార్ మెయిన్గా ఆధార్ అడుగుతారు కాబట్టి ఆధార్ ప్రూఫ్ పెట్టండి. తర్వాత విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్, 10th class ఏ అయితే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ ఇవ్వండి. ఏది, ఇవి స్క్రైబ్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ కాదు, అప్లికెంట్ డీటెయిల్స్ కాదు, ఇవి స్క్రైబ్ డీటెయిల్స్ అన్నమాట. స్క్రైబ్ యొక్క నేమ్ ఇక్కడ, స్క్రైబ్ యొక్క మార్క్స్ అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోలు ఇదా ఏదైనా స్కార్ ఉందా అని. అలాగే స్క్రైబు ఏం చదివారు, ఎంటర్ అయితే ఎంటర్. ఇది డిగ్రీ బేస్డ్, ఇది ఇప్పుడు మనం పెడుతుంది గ్రాడ్యుయేషన్కి, చూడండి గ్రాడ్యుయేట్ పోస్ట్కి పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అతను ఇంటర్ చదివి ఉండాలి, గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండకూడదు, కాబట్టి ఎంటర్ అని పెట్టండి. ఓకే, ఆ తర్వాత ప్రూఫ్, మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆధార్ తీర్చుంటాం కాబట్టి సేమ్ ఆధారే టిక్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ తీసుకువెళ్ళాలి, స్క్రైబు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి, జిరాక్సులు కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే ఆధార్ నెంబరు 222 ఇలా ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫోటో, మీరు ఏదైతే ఫోటో ఉందో అది వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉండాలి. పిక్సెల్స్ ఇంత ఎగ్జాక్ట్గా ఉన్నా లేకపోయినా మీకు సైజు 50 నుంచి 70 KB ఉంటే మట్టుకి యాక్సెప్ట్ అవుతుంది. ఇది పిక్సెల్స్ సైజులు మీరు అంత యాక్యురేట్గా పట్టించుకోకపోయినా మీరు కేబీలు 30 నుంచి 70 మధ్యలో కేబీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, అలాగే వాళ్ళ హెడ్ ఇవన్నీ కూడా మాస్క్ లేకుండా నీట్గా ఉండాలి, జ్యువెలరీ ఇవన్నీ అడ్డు లేకుండా, అంటే పాపడు బిళ్ళ ఇటువంటి ఏం పెట్టుకోకుండా నార్మల్గా దిగాలన్నమాట స్క్రైబులు ఎవరైనా సరే. ఓకే, నీట్గా ఇదన్నమాట స్క్రైబ్ డీటెయిల్స్. కానీ ఇక్కడ ఇతనికి ఇంకా స్క్రైబ్ దొరకలేదు కాబట్టి నేను నో అంటిక్ చేస్తున్నా. ఇలా నో అంటిక్ చేసినప్పుడు మనకి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోమనేది, చూడండి, యూ మస్ట్ సబ్మిట్ అనెక్జర్ VD ఆఫ్ CN05 ఎట్ ద టైమ్ ఆఫ్ CBT. మన CBT ఎగ్జామ్ అప్పుడు ఏం చేయాలంట, ఎనెక్జర్ 5D సబ్మిట్ చేయాలి. ఎనెక్జర్ 5D అంటే ఏంది చూపిస్తాను చూడండి, ఎనెక్జర్ 5D అంటే ఇది 7 ఇది డి ఇది ఇదిగోండి చూడండి, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ స్క్రైబ్. మీరు ఏదైతే ఉన్నారో దీన్ని ఒక జిరాక్స్ తీసి ఇప్పుడే పెట్టుకోండి, ఓకేనా, మీ దగ్గర పెట్టుకోండి. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ యూజింగ్ స్క్రైబ్ అంటే నువ్వు స్క్రైబ్ను యూజ్ చేసుకుంటున్నందుకు ఈ ఫామ్ అయితే ఫిలప్ చేసి వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ ఏమేమి ఫిలప్ చేస్తారు, మీరు ఎగ్జామినేషన్, ఇది ఎగ్జామినేషన్ అప్పుడు, మీరు ఇప్పుడు ఇక్కడ ఏమో అప్లై చేయను అవసరంలా,
జస్ట్ ఇది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్ళాలంటున్నాడు. ఓకేనా, ఇంకెంతటితో అయిపోయింది. నో అన్ టిక్ చేస్తే మీకు స్క్రైబ్ కనుక దొరకపోతే నో అన్ టిక్ చేయండి. మీరేం చేయాలి, మన మన నోటిఫికేషన్లో ఉన్న ఈ 5D అయితే తీసుకొని వెళ్ళాలి. చూడండి, పర్టికులర్ ఆఫ్ స్క్రైబ్ పర్పస్డ్, స్క్రైబ్ నేమ్. ఇప్పుడు నేను అనుకోండి నాని నాని ఆర్ఆర్పి అని చెప్పేసి ఆ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నాడు కాబట్టి క్యాండిడేట్ నేమ్ ఏంది, ఇప్పుడు కుమారు కుమార్ అని టిక్ చేస్తాము. తర్వాత అతని రోల్ నెంబరు, ఇప్పుడు ఎగ్జామ్ హాల్ టికెట్లో రోల్ నెంబర్ వచ్చింది కదా, రోల్ నెంబరు. సిబిటీ సెంటర్, ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడితే అక్కడ. క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే డిజేబిలిటీ టైపు, అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ అని పెట్టండి. ఇక్కడ వచ్చేసరికి డిజేబిలిటీ టైపు మీరు విఐ కాబట్టి విఐ అని టిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్క్రైబ్, ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్క్రైబ్ నేమ్ ఇస్తాము, స్క్రైబ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్క్రైబ్ యొక్క ఫాదర్ నేము, అలాగే స్క్రైబ్ యొక్క అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు, స్క్రైబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th అయితే 10th, ఎంటర్ అయితే ఎంటర్, అలాగే మీకు స్క్రైబ్తో ఏదైనా రిలేషన్షిప్ అంటే బ్రదరా సిస్టరా అంకులా ఏ విధంగా ఆంటీనా ఏ విధంగా ఏదైతే అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ కింద ఏం చేయాలి, సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రైబ్ ఇక్కడ ఉండిద్ది, ఇక్కడ 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 సిగ్నేచర్ చేయాలి. ఎక్కడ ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు, ఇక్కడ వల్ల తమ్ వేస్తారు అన్నమాట, ఇక్కడ వల్ల తమ్ వేపించుకుంటారు, ఇక్కడ కూడా తమ్ వేపించుకుంటారు. ఇక్కడ మీరు క్యాండిడేటు ఇక్కడ కూడా తమ్ వేస్తాడు, రెండు చోట్ల తమ్ వేయాలి. ఇక్కడ మీ న్యూజిలేటర్ సిగ్నేచర్ చేస్తాడు అన్నమాట. ఇది ఆ రోజు జరిగేటువంటి ప్రాసెస్, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఈ ప్రాసెస్ జరగాలి. అలాగే స్క్రైబ్ యొక్క సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి, స్క్రైబ్ యొక్క సిగ్నేచర్ చేయాలి. అలాగే ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, సేమ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫోటో ఇక్కడ పేస్ట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది ప్రాసెస్ మీరు ఆ రోజు చేయాల్సిన పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి. ఇంతవరకు చెప్తే సరిపోయింది అనుకుంటున్నాను. ఓకేనా,